అంటే సంఘంలో అసలు ఎవరుంటారు పాస్టర్ గారు? సంఘంలో ఎవరుంటారు అంటే మనం అనుకున్నట్టు వారి యొక్క మనస్సును లోకాన్ని కాదనుకుని దేవుడు కావాలనుకున్న వాళ్ళు, లోకం అశాశ్వతం అనుకుని పరలోకమే శాశ్వతం అనుకునేవాళ్ళు, లోకంలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని గమనించుకుని ఆ స్వభావాన్ని వద్దనుకుని దేవుని పరిశుద్ధ స్వభావాన్ని కావాలని కోరుకునేవాళ్ళు, అలాగే పరలోక రాజ్యం చేరుకోవాలనే ఆశ కలిగినటువంటి వాళ్ళు, ఇలాగా మనస్సును ఈ విధమైన ప్రక్రియల గుండా నడిపించుకునే వాళ్ళు సంఘంలో ఉంటారు. అసలు సంఘంలో ఎలా ఉండాలి? సంఘం ఏ విధంగా ఉండాలంటారు? ఏ విధంగా ఉండాలి అంటే, సంఘము అంటే వారు మొదట ఏ భావంతో దేవుణ్ణి నమ్ముకుని దేవుని మార్గంలోకి వచ్చారో ఆ భావానికి కట్టుబడి ఆ మార్గంలో నడిచేవారుగా ఉండాలి, ఆ మార్గంలో జీవించేవారుగా ఉండాలి, ఆ మార్గంలో కొనసాగే వాళ్ళుగా ఉండాలి. పాస్టర్ గారు, అసలు క్రైస్తవుల్ని మనం గుర్తించడం ఎలా? ఐడెంటిఫై చేయడానికి ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు, గుర్తింపులు అంటూ ఏముండో. ఇంతకు ముందు రోజుల్లో తెల్ల బట్టలు వేసుకోవడం ద్వారా వీళ్ళు క్రైస్తవులు అని గుర్తించేటువంటి అవకాశం ఉండేది. ప్రత్యేకమైనటువంటి భౌతికమైనటువంటి ఐడెంటిఫికేషన్స్ అనేవి క్రిస్టియన్స్ కంటూ ప్రత్యేకంగా ఏమి లేవమ్మా. కేవలం మనస్సును వేరు చేసుకోవడం ద్వారా కలిగేటువంటి ఆ ప్రక్రియలు, లేదంటే వాళ్ళలో నుండి వచ్చేటువంటి ఆ క్రియల ద్వారానే వీరు క్రైస్తవులు క్రైస్తవులు కాదు అని అర్థం చేసుకోవాలి. అంటే మనస్సు వేరవ్వకుండా మాత్రం ఆ క్రియలు అనేవి రావు. మనస్సు లోకంలోనే ఉంది, చర్చికి వెళ్ళి రావచ్చు, అలాంటప్పుడు ప్రత్యేకమైన క్రియలు అంటూ రావు కదా. కనుక మనస్సు దేవునిలోనికి వచ్చినప్పుడు, దేవుణ్ణి వెంబడించే ప్రక్రియలోనికి వచ్చినప్పుడు, ఆ దేవుడు బోధించేటువంటి మార్గంలో జీవించినప్పుడు మ్యాక్సిమం వాళ్ళ క్రియల్లో ఆటోమేటిక్గా తేడా వస్తుంది. లేదు అంటే లోకాన్ని ప్రేమించే మైండ్ ఉన్నప్పుడు కేవలం చర్చికి వెళ్ళొచ్చే వాళ్ళుగానే ఉంటారు, కానీ పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏమి ఉండవు.